ఇక మద్యం గురించి అయితే మాట్లాడాల్సిన పనిలా. ఉన్న షాపులు మనం తగ్గించి పర్మిట్ రూములను తీసేసి బెల్ట్ షాపులు లేకుండా చేసి టైమింగ్స్ స్ట్రిక్ట్గా పెట్టి గవర్నమెంట్ షాపులు నడుపుతూ ఉంది కాబట్టి అత్యాశ అనేది ఉండకుండా చూసుకుంటూ వాల్యూమ్స్ తగ్గించి ప్రజలకు మంచి చేయడానికి మనం ప్రయత్నం చేస్తే ఈరోజేం జరుగుతూ ఉంది? మద్యం షాపుల కోసం ఎమ్మెల్యేలు 30% ఇస్తావా, 40% ఇస్తావా, 20% ఇస్తావా అని భయపడేయడము, షాపులు ఎవడు వేయకుండా చేయడము, కిడ్నాపులు చేయడము, అసలు నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం. నిజంగా దాంట్లో డబ్బులు లేకపోతే దాంట్లో నిజంగా వీళ్ళకు దురుద్దేశాలు, మంచి ఉద్దేశాలు కానీ నిజంగానే ఉంటే మరి ఎందుకు ఎమ్మెల్యేలు ఇంతగా పోటీ పడుతున్నారు దీనికోసం? అంతటి దారుణంగా ఈరోజు షాపులు ప్రైవేటైజ్, షాపులు టోటల్గా వీళ్ళ మనుషులకి ఇప్పించుకోవడాలు. ఇందులో చూస్తామా అని అంటే లిక్కర్లు, చూస్తామా అని అంటే లిక్కర్ల రేట్లు కూడా ఏమిటి? అప్పుడేమో లిక్కర్ల రేట్లు తగ్గిస్తామన్నారు, ఇప్పుడు చూస్తే ఏముంది, మనం చెప్పిన దానికన్నా రేట్లు కాస్త ఎక్కువ పెట్టినారు. మళ్ళీ ఇప్పుడు ఏంది, మళ్ళీ పర్మిట్ రూములు కూడా తీసుకొస్తున్నారు, మళ్ళీ బెల్ట్ షాపులు తీసుకొస్తూ ఉన్నారు. పైగా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గుతుంది, వీళ్లకు వీళ్ళ మనుషులకు వచ్చే ఆదాయం పెరుగుతుంది. ప్రతి నియోజకవర్గంలో కనీసం 10 ప్యాకెట్ క్లబ్బులు, ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ఆ నియోజకవర్గంలో ఏ ఫ్యాక్టరీ ఉన్నా ఎమ్మెల్యేకు కప్పం కట్టాల్సిందే, ఆ నియోజకవర్గంలో ఎవడు మైనింగ్ చేసుకుంటా ఉన్నా కానీ ఎమ్మెల్యేకి కప్పం కట్టాల్సిందే, ఆ నియోజకవర్గంలో ఎవడు గ్రావెల్ తోలుకుంటా ఉన్నా కూడా ఎమ్మెల్యే కప్పం కట్టాల్సిందే. 99 రూపాయలకి సామాన్యులకు కూడా అందుబాటు ఉండేదిగా క్వాలిటీతో కూడుకున్నటువంటి లో ప్రైజ్ లిక్కర్ని ఇవాళ అందిస్తున్నాం. అవి కూడా మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చూసాం, ఆ లో కాస్ట్ అంటే 150 రూపాయలు పెట్టుకుని ప్రజల్ని దోపిడీ చేసుకుని జేబులు కొట్టేసేవాడు. మరి ఇదే కాకుండా ఇప్పుడు ఎందుకంటే కొన్ని బ్రాండ్లు రేట్లు తగ్గించడానికి టెండర్ కమిటీ కావాలి, టెండర్ కమిటీ ఒక రిటైర్డ్ జడ్జితో, రిటైర్డ్ హైకోర్టు జడ్జి గారితో ఒక టెండర్ కమిటీ ఫామ్ చేస్తున్నాం. ఆ టెండర్ కమిటీ మొత్తం ఈ ప్రైజెస్ కానీ, ఎంఆర్పి కానీ, అలాగే లేబుల్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఫైనల్ చేయాల్సింది ఉంటుంది. కాబట్టి ఆ టెండర్ కమిటీ ద్వారా పక్క రాష్ట్రాలు కూడా పరిశీలన చేసుకుని ఏ రకంగా మనం తగ్గించుకోవచ్చో, ట్యాక్సెస్ తగ్గించుకునే విధంగా ఆ ప్రైజ్ని డిస్టరీస్తో కూడా నెగోషియేట్ చేసి తగ్గించడం కూడా జరుగుతుంది. మరి మనం చూసాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అక్రమ మద్యాన్ని తీసుకునే దాంట్లో ఎటువంటి నిబంధనలు పాటించాల, ఇష్టం వచ్చినట్టు నైట్ పెంచారు, నెక్స్ట్ డే మళ్ళీ తగ్గించారు, మళ్ళీ నెక్స్ట్ డే పెంచారు. ఏంటో వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా ఒక నిబంధనలు పాటించకుండా చేసినటువంటి విధానం ఇవాళ మనం చూసాం. అట్లాగే మొత్తం ఇప్పుడు కొత్త విధానానికి శ్రీకారం చుట్టాం. అసలు ఈ విధానాన్ని కూడా స్టడీ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన వెంటనే దీని మీద ఒక వైట్ పేపర్స్ రిలీజ్ చేశాం. ఎక్కడెక్కడ ఎంతెంత దోపిడీ ఈ ప్రభుత్వంలో జరిగిందని చెప్పి ప్రాథమిక ఆధారాలతో సహా వైట్ పేపర్స్ రిలీజ్ చేసి దాదాపు 19,000 కోట్ల రూపాయలు దోపిడీ జరిగిందని చెప్పి మేము ఆ రోజున వైట్ పేపర్స్ క్లియర్గా ముఖ్యమంత్రి గారు కానీ మేమందరం కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. తర్వాత దాని మీద సిబిసిఐడి ఎంక్వైరీ జరుగుతోంది. ఎవరు కూడా తప్పించుకోలేరు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చేసి ప్రజల మాన ప్రాణాలతో ఆడుకుని ఇవాళ మీరు నీతి కౌరులు చెప్తా ఉంటే ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉండదు. అందుకనే ప్రభుత్వం కూడా వెంటనే ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేసి ముందుగా సెబ్ ఏ రకంగా అయితే మీరు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని విడగొట్టారో ఇవాళ సెబ్ కింద మీరు పెట్టినటువంటి దాన్ని రద్దు చేసి తిరిగి మళ్ళీ एक्सैज डिपार्टमेंट मोत्तम एनफोर्स स्ट्रेंथन चेयడానికి అన్ని రకాలుగా పాత సబ్బును రద్దు చేసి ఇవాళ మళ్ళీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ని బలోపేతం చేశాం। దాంతో పాటు క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేసుకుని క్యాబినెట్ సబ్ కమిటీకి టోటల్ రిపోర్ట్ తెప్పించుకుని ఆ రోజున డిప్యూటీ కమిషనర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, రాజస్థాన్ అండ్ ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో కూడా ఎందుకంటే అక్కడ కొంత గవర్నమెంట్ షాప్స్ విధానం ఉన్నాయి, ప్రైవేట్ షాప్స్ విధానాలు ఉన్నాయి, కొన్ని మిక్స్డ్ ఉన్నాయి, అవన్నీ కూడా పరిశీలన చేసి ఫీడ్బ్యాక్ తెప్పించుకుని అట్లాగే కొంతమంది స్టేక్ హోల్డర్స్ ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారో మ్యానుఫ్యాక్చరర్స్ని అలాగే కొంత ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ కానీ కొంత ఫారెన్ లిక్కర్ సంబంధించినటువంటి స్టేక్ హోల్డర్స్ పిలిపించి వాళ్ళందరితో కూడా డిస్కస్ చేసి ఒక హెల్తీ డ్రింక్ ఎందుకంటే పబ్లిక్ హెల్త్కి సంబంధించి మనకు చాలా ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఇచ్చినటువంటి దాని మీద ఒక రిపోర్ట్ తయారు చేసి డ్రాఫ్ట్ ఎక్సైజ్ పాలసీ ప్రైవేటైజేషన్ మీద కానీ అలాగే రిటైలింగ్ మీద కానీ అట్లాగే ఎన్ని షాపులు పెట్టాలి। కొంతమంది ఎందుకంటే గతంలో ఇదే వృత్తిలో కళ్ళు వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి కొంత రిజర్వేషన్ కావాలని చెప్పి వాళ్ళు అడుగుతూ జరిగింది। దాన్ని కూడా ఒక రిపోర్ట్ తయారు చేసి గీత కులాల కోసం ఎవరైతే కళ్ళు గీత కార్మికుల కులాలకు సంబంధించి ఒక 5 కమ్యూనిటీస్ ఉన్నాయి మనకి, వాళ్ళందరూ కూడా కలిపి వాళ్ళకి ఎన్ని షాప్స్ ఇవ్వాలని చెప్పి ఒకటి, అలాగే డిస్పోజల్ మెథడ్ కానీ ఈ షాప్స్ డిస్పోజ్ చేయటం, రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ స్ట్రక్చర్ మొత్తం కూడా సరిచేసి ఒక ఎక్సైజ్ పాలసీ ఇచ్చాం। దాని మీద మరి టెండర్లు కాల్ఫర్ చేస్తే మొన్న అక్టోబర్ 1 నుంచి మొన్న 11వ తారీఖు వరకు మరి దీని మీద పిలిచినప్పుడు చాలా పారదర్శకంగా చేశాం కాబట్టి దాదాపు 89,882 మంది అప్లై చేసుకున్నారు స్వేచ్ఛగా। ఇందుట్లో మేము అక్కడ పార్టీలు చూడలేదే, ఎవరు వచ్చినా వాళ్ళకి అందించామే। దాదాపు 1,798 కోట్ల రూపాయల ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది। అలాగే మొత్తం టెండరింగ్ విధానం కూడా డ్రా సిస్టమ్ పెట్టించి వచ్చినటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా కలెక్టర్స్ సమక్షంలో 26 జిల్లాల్లో కూడా చాలా పారదర్శకంగా డ్రా తీసాం। అలాట్మెంట్ జరిగింది, ఎక్కడ కూడా చిన్న సంఘటన కూడా జరగకుండా అలాట్మెంట్ జరిగింది।